యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి। ఇవాల్టి నుంచి మార్చి 3 వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి। ప్రధాన ఆలయంలో స్వస్తి వాచనంతో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి। మార్చి 3న అష్టోత్తర శత ఘటాభిషేకంతో ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి। రేపు ధ్వజారోహణం, 27న ఇరవేకోల్, 28న తిరుకళ్యాణం, మార్చి 1న రథోత్సవం నిర్వహించనున్నారు। బ్రహ్మోత్సవాల టైంలో ఆలయంలో ఆర్జిత సేవలు, సుదర్శన నరసింహ హోమం, నిత్య శాశ్వత మొక్కు కళ్యాణాలు రద్దు చేశారు। ఈ నెల 28న నిర్వహించే స్వామివారి తిరుకళ్యాణోత్సవానికి ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు। గవర్నర్ తమిళిసై కూడా కళ్యాణంలో పాల్గొని పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించే అవకాశం ఉంది। టీటీడీ, పోచంపల్లి చేనేత సంఘం తరపున కూడా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు। యాదాద్రి పునర్నిర్మాణం తర్వాత జరుగుతున్న తొలి బ్రహ్మోత్సవాలు కావడంతో ఏర్పాట్లు భారీగా చేశారు అధికారులు। గుట్టకొచ్చే ప్రధాన రహదారుల్లో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు। రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు ప్రత్యేక ఆహ్వానాలు పంపారు।